సేద్యం అంటే గుర్తొచ్చేది అప్పులు ఆత్మహత్యలు ఆరుగాలం కష్టపడ్డ అర్ధ రూపాయి కూడా మిగిలని అభాగ్యపు జీవితాలు ఈ సంక్షోభ సమయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యధ కానీ ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు ఈ కోవలోనే జగిత్యాల జిల్లాకు చెందిన ఓ రైతు తొమ్మిదేళ్లుగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు ఇదిగో ఇక్కడ చూడండి ఈ మామిడి తోటను మొత్తం పన్నెండు ఎకరాలు విస్తరించి ఉంది ఇందులో ఉన్నవి బంగినపల్లి దశేరి కేసరి హిమాయత్ రకాలు అంతర పంటలుగా శ్రీగంధం ఎర్రచందనంతో పాటు పలు రకాల పండ్ల మొక్కలు కూరగాయల సాగు మరో రెండెకరాల్లో దేశీ వరి రకాల సాగు తోటలోనే దేశీ ఆవుల పెంపకం ఈ సమీకృత వ్యవసాయం మరెక్కడో కాదు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో ఉంది దీన్ని సాగు చేస్తున్న ఈ రైతు పేరు మిట్టపల్లి రాములు తనకున్న పద్నాలుగు ఎకరాల్లో పూర్తిగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆరోగ్యమైన పంటలు దిగుబడులను పొందుతున్నారు రైతు రాములు గతంలో అందరితో పాటే రసాయన ఎరువులతో పంటలను పండించేవారు రాను రాను ఇటు పెట్టుబడులు పెరగడం మరోవైపు భూమి సారం కోల్పోవడంతో దిగుబడులు తగ్గుతూ వచ్చాయి కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాని పరిస్థితి ఈ పరిస్థితుల్లో సుభాష్ పాలేకర్ రాజీవ్ దీక్షితుల వ్యవసాయ విధానాల గురించి తెలుసుకుని వారి సూచనల మేరకు తొమ్మిదేళ్ల క్రితం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు నేను నేను ఫస్ట్ కెమికల్ చేసినాను కెమికల్ చేసి దాన్ని ఇచ్చిపెట్టి తర్వాత సుభాష్ కాలేకర్ ఫోర్ సుభాష్ పాలేకర్ గారు ప్రోగ్రామ్ ఉన్న మళ్ళీ తప్పక రాజు దీక్షిత్ గారు ప్రోగ్రామ్ ఎప్పుడైతే చూసినా అప్పటి నుంచి మొత్తానికి చేంజ్ వచ్చి ఈ సేంద్రీయ వేసం చేస్తున్నాను అప్పుడే ఆవులు కొనుక్కున్నాను నేను ఆవులు కొనుకొని ఆవు మూత్రం ఆవు పేడ ద్వారా నేను ఈ వ్యవసాయం చేస్తున్నాను నేను ఆవు పేడ ఆవు మూత్రం ఎప్పుడైతే వస్తాము మంచి పంట మంచిగా వస్తుంది మనకి శరీరానికి ఎలాంటి రోగం రాదు అది కాబట్టి పొలం ఒక రెండు ఎకరాల పొలం చేస్తున్నా ఒక పన్నెండు ఎకరాల తోటి ఉన్నది ఈ మొత్తాన్ని మొత్తం ఒక పన్నెండు పద్నాలుగు ఎక్కలు దాకా మొత్తం ఇదే రకంగా చేస్తున్నా ఇది ఇది ఇట్లా చేయడంతో నాకైతే మొత్తం దీంతో లాభం చాలా బాగున్నది పంట కూడా చాలా మంచిగా వస్తుంది అది పంట కూడా ఏంటి దేశీ రకం పంట పని దేశీ రకం అంటే ఏంటిది రత్నచోడి మన మన నవార మళ్ళీ ఇంకోటి సుగంధపాల ఇంకోటి సిరిసనాలని ఒకటి నాలుగు రకాల పంట పండించిన నేను జీవామృతం తయారు చేసిపోతా మామిడికి ఆ మామిడికి ఒక్కొక్క చెట్టుకు రెండు బాకెట్ లెక్క మళ్ళీ ఇంకొకటి నదా ఆవులు ఉన్నాయి ఒక ఎనిమిది పది ఆవులు ఉంటాయినాయి ఒక ఆవులను ఏం చేస్తా పొద్దున ఒక చెట్టుకు మళ్ళీ పగల తర్వాత ఇంకొక చెట్టు కట్టేస్తాదని ఆ చెట్టు పండి గడ్డి చేసి ఆ చెట్టుకు పేడ పెడితే చెట్టుకు మూత్రం అదనంగా దానికి ఎరువు చేసులు చాలా అవసరమే పడతలేదు ఇక దానికి తోడు ఏం జీవామృతం ఒకటి వేస్తా జీవామృతం సరిపోతుంది ప్రస్తుతం రైతు తోటలో ఏడు ఆవులు మూడు గేదెలు ఉన్నాయి వాటి నుండి వచ్చే వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు తన పంట పొలానికే కాకుండా ఏటా ఎరువు విక్రయించి అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు మరోవైపు ఆవు మూత్రం సేకరించి వాటితో పాటు పలు రకాల ఆకులతో కషాయాలు తయారు చేసి చీడ పీడల నివారణకు వినియోగిస్తున్నారు చెట్టుకైనా భీమారి ఏ బీమర్ వచ్చినా కానీ ఒకటి దశ పరిధి ఒకటి తయారు చేసుకుంటున్నా మీరు అన్నిటిక ముఖ్యం నీమాస్త్రం ఒకటి తయారు చేస్తాను నిమాసరం తప్పనిసరి చెట్టు కొడుతున్నా ఆ నీమాస్త్రం లోపల ఏం చేస్తున్నా కొంచెం ఈ మట్టి కలిపి కొడుతున్నా మట్టి ఏంటిది మన గుట్టపుంటి ఎర్రటి మట్టి తీసుకొచ్చి దానిలో కలిపి దాన్ని కొడుతున్నా దాన్ని కొట్టడంతో చెట్టు మీద అసలు పురుగు అనేది కనిపిస్తుంది పురుగు మంచి బాగా సాపొస్తుంది మళ్ళీ దానితోటి ఇంకొకటి ఏం తయారు చేసినా గోకు అమృతం అనేది ఇప్పుడు చెట్టు పూత వచ్చానికి కొరకు దాన్ని పెయిన సంవత్సరం కొట్టిన ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ కొడుతుంది ఇప్పుడు ఇంకొకటి కొడతాయి అది ఏం వస్తుంది పూత కూడా చాలా బాగా వస్తుంది క్రాప్ కూడా చాలా మంచి నిలిచి ఉంటుంది అయితే చెట్టుకు ఇంకోటి మంగు అని ఈ బీమా ఆ ఏ బీమీ అవసరలేదు చెట్టుకు ఏదైనా బాగా పురుగు ఏదైనా ఎక్కడ ఉదిరిగేటగా కనిపించింది అంటే ఒక దశపత్రి కషాయం అని ఒకటి తయారు చేసుకున్నా ఆ దశపత్రి కషాయం లోపల ఏంటి వేపాకు జిల్లెడాకు పాలకొడిషాకు తప్పితే మన లొట్ట పీస్ అంటే దాన్ని పాలసముద్రం అంటూ ఒకటి అత్తకొడలాకొకటి వాయిలి తక్కెలి ఆయిందము మన మహాబీర ఇటువంటి ఒక పన్నెండు రకాల ఆకులు వేస్తున్నా పన్నెండు నుంచి పద్దెనిమిది ఒక అది ఆకులు ఎటువంటి అంటే ఆవు తినని ఏ ఆకు అయితే అది ఒకటి ప్రతి ఒక్కటి మనం మందు రూపంలో మనం పంచేస్తుంది ఆకు దాంట్లో మురుగ పెట్టింది అంటే ఒక ఇరవై నుంచి ముప్పై రోజులకు మురిగి మొత్తం తయారైతుంది దానిలో ఏంటి అది ఒక పది లీటర్ల మూత్రము ఒక ఐదు కిలో పేడ వేస్తే సరిపోతుంది ఒక రెండు వందల లీటర్లకు ఆ రెండు వందల లీటర్లు మొత్తం చేసి పెట్టుకుంటుంటే మొత్తం తయారైతుంది ఇరవై రోజులు తయారైతుంది తయారైన తర్వాత ఒక డ్రమ్ముకు ఒక రెండు లీటర్లు అంటే పద్దెనిమిది ఇరవై లీటర్ల చిన్న కొట్టేది ఉంటే దానికి రెండు లీటర్లు సరిపోతుంది అదే పెద్దది అయితే పది నుంచి ఇరవై లీటర్లు పోసి మనం కొట్టుకోవచ్చు మన తోడ మొత్తం మన చేత మనం తయారు చేసుకోవాలి బయటికి మాత్రం కెమికల్ ఇది కొన్న కెమికల్ కొనేది ఇంతవరకు అవసరం లేదు కూడా కొన్నది ఈ వ్యవసాయ భూమిలో భూగర్భ జలాలు అంతగా లేకపోవడంతో ఒక ఫామ్ పౌండును ఏర్పాటు చేసుకున్నారు వర్షాకాలంలో వచ్చిన ప్రతి నీటి బొట్టును ఇందులో వడిసి పడుతున్నారు ఇటు భూగర్భ జలాలు పెరగడమే కాకుండా అందులో చేపల పెంపకం చేపట్టి ఆదాయాన్ని కూడా ఆర్జిస్తున్నారు తోట లోపల ఒక నాలుగు గుంటలది ఫామ్ అయినా కూడా తయారు చేసిన వర్షం కుట్టిన నీరు మొత్తం ఒక జగలకి వచ్చి నిలిచిండడం ఒక జగలు తయారు చేసినదని ఆ ఫామ్ ఫాంపాన్ లోపల చేపలు వేసిన చేపలు పెంచుకుంటాను ఆ చేపల కింద ఒక తౌడును కొంచెం పల్లి పిండేస్తున్నా అది ఒక రెండు వేల దాకా చేపేసిన ఆ చేపలు రెండు మూడు సార్లు ఐ మీన్ చేప కూడా మంచిగా లేస్తుంది అంటే ఇంకొకటి ఏంటంటే మన వర్షం కొట్టిన నీరుని మన తోటలకు వెళ్ళి డైరెక్ట్ బయటకు వెళ్ళి ఒక జగలో స్టోర్ చేసుకోవాలి ఆ స్టోర్ చేసుకుంటే దాంతో ఏమైతే మన నూతిలో కూడా నీళ్ళు మంచిగా ఉంటాయి మన బోర్లలో కూడా నీళ్ళు బాగుంటాయి మన తోట కూడా చాలా మంచిగా ఉంటుంది దాంతోని అధిక దిగుబడుల కోసం రైతులు అధిక పెట్టుబడులు పెడుతూ నష్టపోతున్నారు అయితే సేంద్రియ సాగు ద్వారా విషతుల్యమైన ఆహారానికి దూరంగా ఉండడమే కాకుండా భూ సాంద్రత దెబ్బ తినకుండా ఉంటుంది తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయ పద్ధతులను అవలంబించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని నిరూపించిన ఈ రైతు తోటి రైతులకు ఆదర్శం